సక్సెస్ అన్నది ఈజీ కాదు, అలాగే కష్టం కూడా కాదు. లైఫ్లో గోల్ ఉండాలి. ఆలోచించాల్సిన ఒక్క విషయమే, మన గోల్ ఏంటి? ఈ నేటి సమాజంలో ఉన్న యువతకి మన సరైన గైడెన్స్ ఇస్తున్నావా లేదా, విజన్ చూపిస్తున్నావా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు మనకు మనం ఆలోచించుకోవాలి. జీవితంలో సమస్యలు అన్నది రాకుండా ఉండవు. జీవితం అంటేనే సమస్య. సమస్య లేని జీవితం ఎవరికీ ఉంటుందా? ఉండదు. అలా అనుకుంటే నేను ఒక బాలుడి గురించి చెప్తాను. 1966 సంవత్సరంలో ఆ బాలుడు న్యూయార్క్ సిటీలో జన్మించాడు. ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు గొడవలాడుతూ ఉండేవారు. తండ్రి పర్యవేక్షణ లేని బాలుడి కింద బాలుడు తయారయ్యాడు. అమ్మగారిని బాలుడిని వదిలేసి తండ్రి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయాక ఆ బాలుడికి సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కాదు. గొడవలు తెస్తూ ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా బాలుడిని మందలించడం కొట్టడం జరిగేది. ఎందుకంటే సంరక్షణ సరైనది లేదు కాబట్టి గొడవలు ఎక్కువ జరిగేవి. ఒకరోజు ఏమైందంటే ఆ బాలుడికి ఇష్టమైన పావురు ఒకటి ఉంది. తన స్నేహితుడు ఒకడు వచ్చి బాధ పెట్టి ఇబ్బంది పెట్టాడు. అది చూసి తట్టుకోలేక బాలుడు రక్తాలు వచ్చేలా కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు వచ్చి బాలుడిని తీసుకెళ్ళిపోయారు. కేవలం 13 సంవత్సరాలు వచ్చేసరికి 38 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. అలా అని చెప్తే బాలు గురించి ఎన్నో కథనాలు వచ్చేవి. అది తెలుసుకొని ఆ ఊర్లో ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి ఎవరంటే తన ఒక బాక్సింగ్ కోచ్. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి యొక్క విషయాలన్నీ తెలుసుకుంటూ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, తనలో ఏదైతే కసి ఉందో, తనది ఏదైతే ఒక బాడీ ఉందో, బాడీ స్ట్రక్చర్ ఉందో, తను ఎలాగైనా సరే బాక్సింగ్కి ఉపయోగపడతాడు, తన శరీర ఆకృతి ఏదైతే ఉందో బాక్సింగ్కి ఉపయోగపడుతుందని చెప్పేసి అని ఆ బాక్సింగ్ కోచ్ అనుకోవడం జరిగింది. అలా అనుకున్న తర్వాత కేవలం 13 సంవత్సరాలకి జూనియర్ ఒలింపిక్స్ పంపించాడు. జూనియర్ ఒలింపిక్స్ పంపిస్తే కేవలం 8 సెకండ్లలో తన పంచ్ పవర్తో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించేవాడు. దేనికని సరే 30 సెకండ్ల మించి తన ముందు ఎవరు నిలబడలేకపోయేవారు. అలాంటి బాలుడు రాను రాను 18 సంవత్సరాలకి వరల్డ్ ఛాంపియన్షిప్కి ఆ దేశం తరఫున ఆడడం జరిగింది. వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇంతకీ ఆ బాలుడు ఎవరో తెలుసా? మనందరికీ తెలిసిన వ్యక్తి, తనే మైక్ టైసన్. ఈ పేరు వినవాడు ఎవరు ఉన్నారా? ఎవ్వరు ఉండరు. చాలా టోర్నీస్ గెలుస్తున్నాడు, మిలియన్స్ సంపాదిస్తున్నాడు. కొన్ని రోజులకి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వివాహ బంధంలో ఏమైందంటే తన భార్య ఈ యొక్క తెచ్చి డబ్బులకి ఇంపార్టెన్స్ ఇచ్చింది తప్ప మైక్ టైసన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భార్యతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది. కొన్ని రోజుల తర్వాత విడిపోవడం జరిగింది. తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో లేనిపోని అబండాలతో ఓ రేప్ కేసు దాని మీద పెట్టి జైలుకి పంపించడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, పేరు ప్రతిక్షణ సంపాదించాను, డబ్బు సంపాదించాను, పేదరికం నుంచి వచ్చినవాడిని నేను, కానీ ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎందుకు ఇలా జరిగింది నా పరిస్థితి? ఏమైంది అసలు? మన జీవితం ఏంటి? జీవిత మర్మం ఏంటి? జీవిత సత్యం ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాడు మైక్ టైసన్. అలాగా జీవిత సత్యం గురించి తెలుసుకున్నప్పుడు తను ఒకటే అనుకున్నాడు, ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి, ఆధ్యాత్మికంలో నిజమైన దేవుణ్ణి కలవాలి. అయితే తన యొక్క గుడ్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ గుడ్ బిహేవియర్లో 6 సంవత్సరాలు పడ్డ జైలు శిక్ష కేవలం 3 సంవత్సరాలకి తగ్గించి జైలు నుంచి రిలీజ్ అయ్యి 29 సంవత్సరాల్లో వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది. తను మళ్ళీ గోల్డ్ మెడల్ కొట్టాడు. ఈ రకంగా క్రిమినల్ ఈరోజు పెద్ద ఛాంపియన్ అయ్యాడు. అలా మన దేశంలో, మన ఇండియాలో, మన భారతదేశంలో ఎంతమంది అలా ఉన్నారు? ఆ వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నామా లేదా? వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం లేదా? అలా మన క్రిమినల్స్ లాగే వదిలేస్తున్నావా లేకపోతే ఛాంపియన్స్గా చేస్తున్నావా అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మరీ మరీ చెప్తున్నాను. సక్సెస్ అన్నది ఈజీ కాదు, అలాగే కష్టం కూడా కాదు. పేరు తెచ్చుకోవడం ఈజీ కాదు, కష్టం కాదు. పేరు తెచ్చుకున్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. అన్నిటి తట్టుకోవాలి, తట్టుకొని నిలబడాలి. నిలబడినప్పుడు మనం ఏదైనా చేయగలం. లైఫ్లో గోల్ ఉండాలి. ఆ గోల్ వైపు వెళ్తున్నప్పుడు ఎన్నెన్నో అవరోధాలు వస్తాయి. మనం ఆలోచించాల్సిన ఒక్క విషయమే, మన గోల్ ఏంటి, మనం ఏంటి, మనం ఎటువైపు వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేటి సమాజంలో ఉన్న యువతకి మనం సరైన గైడెన్స్ ఇస్తున్నావా లేదా, సరైన మోటివేషన్ ఇస్తున్నావా లేదా, సరైన విజన్ చూపిస్తున్నావా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు మనకు మనం ఆలోచించుకోవాలి. మన తగ్గట్టు మనం హెల్ప్ చేయాలని చెప్పి నేను మరీ మరీ కోరుకున్నాను. జై హింద్.